हाई फ्रेंड्स वेलकम टू एस कॉमेट एग्जाम लाइब्ररी नेन मी नागमंद्रानु मुझे एवर मन वीडियो चूसो वाली मैं झाने सब्सक्रैबी अलागे नचते लाइक चेक शेयर चेक कामेंट फ्रेंड्स का यह मन को न्यूज़ टेट नार्मलाइजेशन मर टेट नार्मलाइजेशन अंटे దీని గురించి సందేహాలు ఏమున్నాయంటే సో అసలు టెట్ నార్మలైజేషన్ ఎందుకు పెట్టారంటే మనకు 2017 18 19 అప్పుడు మనకు రెండు సార్లు టెట్ జరిగింది అలాగే ఒకసారి డిఎస్సి జరిగింది అప్పుడు మొత్తం కూడా ఎగ్జామ్ అంతా కూడా అన్నీ కూడా ఆన్లైన్లో జరిగాయండి అలా జరిగినప్పుడు ఏమైందంటే టెట్ రాసినప్పుడు చాలామంది కూడా ఎక్కువ మంది 135 140 మార్క్స్ కూడా తెచ్చుకున్నారండి మొదటి టెట్ రెండో టెట్లో దాదాపు టాపర్స్ అందరూ కూడా 135నే ఉన్నాయి 135 140 142 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇక్కడ 135 140 మార్క్స్ వచ్చిన వాళ్ళు మరి డిఎస్సిలో ఎందుకు జాబ్ సాధించలేకపోయారు కారణం ఏమిటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక ఎగ్జాము ఆఫ్టర్నూన్ ఇంకొక ఎగ్జామ్ అనేది ఉంటుంది సో అలా ఉండడం వల్ల ప్రతిరోజు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ పేపర్ ఈజీగా రావాలనే రూల్ అయితే లేదండి సో ఇక్కడ 140 వచ్చినా కూడా లేదా 135 వచ్చినా కూడా టెట్లో నీకు వచ్చేది 17 లేదా 18 మార్కులు వస్తాయి అంటే నీకు ఒక మార్క్ వచ్చేసి 7.5 మార్కులకు ఒక మార్క్ కలుపుతారండి సో నీకు 7.5 మార్కులు వచ్చినాయంటే టెట్లో ఒక మార్క్ వస్తుంది ఫర్ సపోజ్ నీకు ఒక 97 మార్కులు వచ్చినాయంటే లేదా 100 మార్కులు వచ్చినాయంటే నీకు వచ్చేది మార్కులు అంటే 13 మార్కులు వస్తాయి సో ఇక నువ్వు టెట్లో ఎక్కువ మార్కులు సాధించినా కూడా డిఎస్సి సంబంధించి పెట్టేసరికి అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఇక్కడ నీకు 140 వచ్చింటాయి మంచి మార్కులే 17 లేదా 18 మార్కులు వచ్చింటాయి బాగుంది మంచి నీకు ఉద్యోగం వస్తుందని కాన్ఫిడెంట్ నీకు చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ నువ్వు ఒకవేళ డిఎస్సి రాసినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు రాసిన ఎగ్జామ్లో ఒక్క నాలుగు క్వశ్చన్లు కష్టంగా వచ్చినాయంటే ఇక్కడ టెట్లో దాదాపు 97 మార్కులు తెచ్చుకున్నవాడే నీకంటే ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకు సార్ ఇక్కడ నీకు 13 మార్కులు వచ్చినాయి నాకు 17 మార్కులు వచ్చినాయి కదా అంటే ఇక్కడ నీకు 140 వచ్చిన టెట్లో డిఎస్సిలో నాలుగు క్వశ్చన్లు కష్టం వచ్చినాయంటే అయిపోయా ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా నువ్వు ఆ నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేవు ఎలా చెప్తున్నారంటే మనం డిఎస్సి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే గతంలో ఒకటి మొత్తం దాంట్లో ఒక 20-25 క్వశ్చన్స్ అండి 20-25 క్వశ్చన్స్ అన్నీ కూడా ఇయర్స్ నిర్వచనాలు అంటే సంవత్సరాలు వాటి యొక్క నిర్వచనాలు మాత్రమే ఉన్నాయి సో ఇయర్స్ కొడితే ఎవనికే కానీ ఇయర్స్ అనేవి గుర్తుండవు నిర్వచనాలు కూడా గుర్తుండవు సో అలాంటప్పుడు చాలామంది అక్కడ మార్క్ కోల్పోవడం జరిగిందండి సో అందుకే సార్ ఏం చేశారంటే నార్మలైజేషన్ చేశారు మరి నార్మలైజేషన్ అంటే ఏమిటంటే క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంటుంది కొంతమందికి సులభంగా ఉంటుంది సో క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉన్న వాళ్ళకి మార్కులు తగ్గించడం కానీ లేకుంటే క్వశ్చన్ పేపర్ సులభంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చింటాయి వాళ్ళందరినీ కూడా ఒకే ఈక్వల్గా తీసుకొచ్చి పెట్టడాన్నే నార్మలైజేషన్ అంటారండి మరి ఈ నార్మలైజేషన్ అనేది ఇంతవరకు ఏ ఎగ్జామ్స్లో ఇంప్లిమెంట్ ఉండేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటాయి కదండి ఐబిపిఎస్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ నార్మలైజేషన్ ఉండేది బట్ ఈసారి ఎక్కువ మంది గతంలో నష్టపోయారు టెట్ రాశారు అలాగే డిఎస్సిలలో ఒక 4-5 క్వశ్చన్లు కష్టంగా వచ్చి నష్టపోయారు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నార్మలైజేషన్ అని ప్రవేశపెట్టింది అది ప్రవేశపెడతామని చెప్పిన వ్యక్తి వచ్చేసి సురేష్ అండి విద్యా కార్యదర్శి సురేష్ చెప్పడం జరిగింది సో ఇది నార్మలైజేషన్ విధానం అంటే సో ఖచ్చితంగా ఈసారి మాకు క్వశ్చన్ కష్టంగా వస్తుంది సులభంగా వస్తుంది సో ఇలాంటి భ్రమల్లో అయితే పడాకండి ఎందుకంటే వాడు నార్మలైజేషన్ పెట్టిండు కాబట్టి క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చినా సులభంగా వచ్చినా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాని ఆధారంగా చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందా సులభంగా ఉందా అనే దాన్ని ఆధారంగా చేసుకొని మీ మార్కులు అనేది నార్మలైజేషన్ చేస్తారండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మరి చాలామందికి ఇంకొక డౌట్ ఏమంటే టెట్ పోస్ట్పోన్ అవుతుందా ఒకటే క్వశ్చన్ అండి టెట్ అనేది పోస్ట్పోన్ అవుతుంది నీకేమి పోస్ట్పోన్ అవ్వకపోతే నీకెందుకు నువ్వు చదివిందంటే దాదాపు 2019 నుంచి అండి నాకు తెలిసి హాఫ్ మార్క్తో 0.5 మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు 3,000 మంది ఉన్నారు హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు 3,000 మంది ఉన్నారు వాళ్ళ కాంపిటీషన్ను తట్టుకోవాలనుకుంటే టెట్ పోస్ట్పోన్ అవుతుందా ఇంకోటి అవుతుందా నీ ఫ్రెండ్కి ఫోన్ చేయడము సార్లకు ఫోన్ చేసి అడగడము అవన్నీ కూడా కాలయాపన మాత్రమే సో ఆ క్వశ్చన్స్ అన్ని తీసేయి ఇలాగే ఏం జరిగిందంటే తెలంగాణలో అండి తెలంగాణలో కూడా టెట్ పోస్ట్పోన్ అవుతుందేమో అదే అవుతుందేమో ఇదే అవుతుందని అందరూ కూడా భ్రమలో ఉన్నారు ఎందుకు భ్రమలో ఉన్నారు సార్ అంటే వాళ్ళకి అప్పుడు అక్కడ ఆర్ఆర్బి ఎగ్జామ్ అండి మనకు జూన్ 12వ తేదీ ఎగ్జామ్ ఉంటే టెట్ వాళ్ళది అదే రోజే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది మరి ఎందుకు పోస్ట్పోన్ చేయాలనేసి
చాలా మంది అభ్యర్థుల్లో కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తారులే, ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా, మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు అనేసి ఎవరు కూడా దానిపైన ఫోకస్ చేయలేదండి. బట్ ఎక్కడైనా పోస్ట్ పోన్ ఉందా, అక్కడ పోస్ట్ పోన్ అవ్వలేదు. సో మన ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొనింది అంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ 100% కూడా అవ్వదు. సో నేను చెప్పే ఒకే అంశం ఏంటంటే, సార్ ఇక్కడ మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ఆ డేట్స్లో ఉన్నాయి కూడా. సో ఆలస్యం అండి, కావాలంటే ఆ గ్రూప్ 4 గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి మళ్ళీ ఇంకొక రోజు కావాలంటే వీళ్ళు ఎగ్జామ్ రాసే అవకాశం ఇచ్చినారంటే అప్పుడు ఏం చేస్తారు మీరందరూ? ఏం చేసేకి ఆప్షన్ ఉండదు. సో నేను చెప్పే ఒక అంశం ఏంటంటే, ఒకవేళ పోస్ట్ పోన్ అయిందంటే అందరికీ పోస్ట్ పోన్ అవుతుంది, ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వలేదంటే ఎవరికి పోస్ట్ పోన్ అవ్వదు కదా. సో నీకు పోస్ట్ పోన్ అయ్యిందంటే ఈ 19 నుంచి కూడా 2019 నుంచి ప్రిపేర్ అయ్యేవానికి కూడా పోస్ట్ పోన్ అవుతుంది. సో వాడు ఇక్కడ 10 పేపర్లు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసింటే వానికి ఇంకొక 20 రోజులు పెరిగిందంటే వాడు ఇంకా ఏం చేస్తాడు, ఇంకొక 5 క్వశ్చన్ పేపర్స్ మళ్ళీ ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తాడు. సో నీకెంత ప్రయోజనం ఉందో ముందు ప్రిపేర్ అయినా కూడా అంతే ప్రయోజనం ఉందండి. సో ఈ మూడు నమ్మాలి అనకూడదు. సో సమాజంలో ఉన్నటువంటి మాటలు పట్టించుకోకుండా మన ప్రిపరేషన్ మనం కొనసాగిస్తేనే చాలా మంచిదండి. సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్. సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.